Please subscribe to our YouTube channel. Like and share this video. Ayya ide kaadu ee swayambhuva manuvu ayana yokka putrikalu va santanamo ela kaligindo cheppandi ani vidurudu maitreyunni adigaadu ani ఆ అడిగిన విశేషాలన్నీ సూత మహర్షి శౌనకాదులందరికీ కూడా చెప్తూ ఉన్నాడని నేను మీకు చెప్తూ ఉన్నాను. స్వయంభవ మనువు ఉన్నాడు. మనకు ఇప్పటికే 6 మంది మనువులు గడిచి 7వ మన్వంతరంలో ఉన్నాం. సంకల్పంలో వైవస్వతమన్ వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే అని చెప్తూ ఉన్నాం. సంకల్పంలో వైవస్వత మన్వంతరములో ఉన్నాం. ఈ వైవస్వతుడికి ముందు 6 మన్వంతరములు గడిచాయి. మొట్టమొదటి మనువు ఎవడయ్యా అంటే స్వయంభవ మనువు. ఆయన స్వయంభువ స్వయంభూ తానై తాను పుట్టాడు. మనువులందరూ అలాగే పుట్టారు. ఆయన ఇంకా మొట్టమొదటి వాడు కదా. స్వయంభువ మనువు ఆయన మొట్టమొదట పుట్టాడు. ఆ స్వయంభువ మనువు అయిన తర్వాత స్వయంభువ స్వారోచిష తా ఉత్తమ తామస రైవత చాక్షుష ఈ మన్వంతరాలన్నీ గడిచిపోయాయి. ఇప్పుడు 7వది వైవస్వతం. ఈ మన్వంతరం ఎంత ఉంటుందయ్యా? కలియుగానికి 432,000 సంవత్సరాలు. దీనికన్నా ద్వాపర యుగము. ఇప్పుడు మనం చదువుతూ ఉన్నాం కృష్ణ చరిత్ర. కృష్ణ భగవానుడు పుట్టిన యుగము ద్వాపర యుగం. అది కలియుగానికి 2 రెట్లు పెద్దది. అంటే 864,000 సంవత్సరాలు దాని యొక్క ప్రమాణం, యుగ ప్రమాణం. దానికన్నా ముందటిది త్రేతాయుగము. అది శ్రీరామచంద్రుల వారు జన్మించిన యుగం. ఇంకెందరో మహాత్ములు పుట్టారు. శ్రీరాముడు మనకు లెక్క. ఆయన పుట్టిన యుగము అది త్రేతాయుగము. కలియుగానికి 3 రెట్లు పెద్దది. అంటే 1,296,000 సంవత్సరాలు. అక్కడ ఆయుష్ ప్రమాణము మనుషులు అన్నీ కూడా భేదమే ఉంటాయి. మనకు 3 ఇంతలు. దానికన్నా ముందడిది కృతయుగము సత్యయుగము అన్నారు. దాన్ని మాంధాత ఇట్లాంటి మహాత్ములందరూ పుట్టారు. ఆ యుగంలో ఇక్ష్వాకుడు అట్లాంటి మహాత్ములందరూ పుట్టారు. పుడితే ఆ యుగం ఏమిటయ్యా అంటే కలియుగానికి 4 రెట్లు పెద్దది. 17,28,000 సంవత్సరాల యుగ ప్రమాణం. ఈ 17,28,000, 1,296,000 అలాగే ద్వాపర యుగం యొక్క 898,064,000 కలియుగం యొక్క 432,000 అన్నీ కలిపితే 43,20,000 సంవత్సరాలు. దీన్ని ఒక మహాయుగం అన్నారు. ఇలాంటి మహాయుగాలు 71 గడిస్తే దానిని ఒక మన్వంతరం అన్నాడు. అలాంటి మన్వంతరాలు 14 గడిస్తే మనల్ని సృష్టించిన బ్రహ్మదేవునికి ఒక పగలవుతుందన్నాడు. కాబట్టి ఇలాంటి మన్వంతరాలు కాలస్వరూపం తెలిస్తే మనం ఎంత అణువులమో పరమాణువులమో అర్థమవుతుంది. ఇటువంటి మన్వంతరాలలో మొట్టమొదటి వాడు స్వయంభువ మనువు. వైవస్వతో మనుర్నామ మాననీయో మనీషిణాం ఆసీన్మహీక్షితామాద్య ప్రణవశ్చందసామివ. రఘువంశంలో కాళిదాసు చెప్పాడు, అయ్యా ఈ వైవస్వతుడు అనే మనువు మొట్టమొదటివాడు. వేదములకు ఓంకారము ఎలా మొట్టమొదటితో, రాజులందరికీ మొట్టమొదటి రాజు వైవస్వత మనువు అని చెప్పాడు. వేదములకు ఓంకారము వలె మొట్టమొదటి అక్షరం ఉన్నట్లుగా అన్నాడు. అది వైవస్వత మనువు. ఇప్పుడు ఈ మన్వంతరములో దీన్ని గురించి చెప్పాడు. స్వయంభవ మనువు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందరికన్నా మొట్టమొదటి మనువు. నేను విశ్వభారత మహాకావ్యంలో స్వయంభవ మనువు, ఇప్పుడు భాగవతంలో అదే చెప్తూ ఉన్నాడు. దీన్ని కావ్యంలో ఎలా రాశానో చెప్తూ ఉన్నాను. ఈ ఎలా ఉన్నాడయ్యా అంటే స్వయంభువో నామ మనుర్మనీషి. స్వయంభువో నామ మనుర్మనీషి మనుష్యవర్గే ప్రథమ ప్రసూత. మనుష్యవర్గే మనుష్యులందరికీ కూడా మొట్టమొదటివాడు. మనుష్యవర్గే ప్రథమో మహాత్మా. మొట్టమొదటి మనుష్యులకే మొట్టమొదటివాడు ఆయన. మనిషి అన్నవాడు లేడప్పటికీ ఆయన మొట్టమొదట పుట్టాడు. స్వయంభువో నామ మనుర్మనీషి మనుష్యవర్గే ప్రథమో మహాత్మా. కాళిదాసు ఓంకారములాగా అన్నాడు. మరి వైవస్వతుణ్ణే ఓంకారములాగా అని చెప్తే ఆయన్నేం చెప్పాలి నేను స్వయంభవ మనువును గురించి?
తద్బ్రహ్మణాకల్పిత భూతసృష్టౌ. ఈ ప్రపంచంలో మహాభూతాలు పుట్టాయి. ఆకాశము, ఆకాశాద్ వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అధ్యః పృథివీ పృథివ్యా ఓషధయః, ఇలా సృష్టిక్రమం జరిగింది. మధ్యలో ఏదో సృష్టించి మళ్ళీ అనుమానమయ్యి వెలుగు అది లేక 6 రోజుల తర్వాత వెలుగొచ్చిందని ఇట్లాంటి తెలివి తక్కువ మాటలు చెప్పలేదు మన వాళ్ళు. వాడు 6 రోజులు ఏం చేశాడు రా, చీకట్లో కొట్టుకున్నాడా? అలా పిచ్చి ప్రశ్నలకు అవకాశం ఉండదు. జ్ఞానం ఇది, జ్ఞాన భాండాగారము. ఇక్కడ అటువంటి వాటికి అవకాశము లేదు. తేనైవ తద్బ్రహ్మణా కల్పిత పంచభూతేషు ఆద్యో మహాకాశ ఇవ ప్రసూత అని చెప్పాను. మొట్టమొదటి ఆకాశము ఎలా పుట్టిందో, శబ్దగుణకమాకాశం. ప్రతి శబ్దమునకు ఓంకారముకు కూడా ఆకాశమే మూలము. అందువల్ల స్వయంభవమనువు కాబట్టి శబ్దమునకు కూడా మూలమైన ఆకాశము, మొట్టమొదటి ఆకాశం ఎలా పుట్టిందో స్వయంభవ మనువు అలా పుట్టాడయ్యా అని ఆ కావ్యంలో, ఇది నా ప్రతిభ కాదు, మహాత్ములందరూ భాగవతాది గ్రంథాలలో చెప్పారు కాబట్టి దాన్ని కావ్యము కాబట్టి సొగసుగా నేను చెప్పాను, అందంగా చెప్పాను పరమేశ్వరుడి కృపతో. అలాగే ఆయన శరీరములో సగభాగములో విశ్వరూపిక ఆమె, శతరూపిక అనే ఆమె వచ్చింది. శతరూప, ఇలాంటివే ఆధారాలు తీసుకొని ప్రపంచంలో అందరూ వాళ్ళ వాళ్ళు ఏమేమి రాసుకోవాలో రాసుకున్నారు. శతరూప అనే ఆమె పుట్టింది. పేరే ఎంత చక్కగా ఉందో చూడండి. ఈయన స్వయంభువ, తనై తాను పుట్టినవాడు, ఇంకేమీ ఎవరి వల్ల పుట్టలేదు ఆయన. ఆమెమో శతరూప, పుట్టడంలోనే 100 రూపాలు చెయ్యగలది ఆమె. స్త్రీ కదా, సృష్టికి రహస్యానికి మూలమై ఉండాలి ఆమె. కాబట్టి శతరూప అనే ఆమె. తేనైవ మార్గేణ, అదే మార్గములో శతరూపికాక్ష తద్బ్రహ్మణాకల్పిత భూతరాశౌ నారీ ప్రపంచే ప్రథమైవ నారీ. స్త్రీలలోకెల్లా మొట్టమొదటి స్త్రీ శతరూపిక, శతరూప అనే ఆమె పుట్టింది. తేనైవ ధాత్ర కృతభూతరాశౌ విశ్వంభరేవ ప్రథిత ప్రసూత అని రాశా. భూమి వలె విశ్వంభరా భూమి ఎలా పుట్టిందో ఆ స్త్రీ శతరూపిక అనే స్త్రీ అలా పుట్టింది. ఆయన ఆకాశములాగా పుట్టాడు, ఈమె భూమండలములాగా, భూమండలిలాగా పుట్టింది స్త్రీ శతరూపిక అని రాశాను కావ్యంలో. ఎందుకు అంటే ఆకాశ పూర్వరూపం ద్యౌరుత్తర రూపం, పృథివీ పూర్వరూపం ద్యౌరుత్తర రూపం, వాయు ఆకాశ సంధానం వాయుసంధి, వాయువు ఆకాశమే సంధి సంధానములు. పృథివీ మాత స్త్రీ రూపము, పృథివీ పూర్వరూపం ఈమె మొట్టమొదటిది. ఆకాశం పితృ తండ్రి స్వరూపం ఆకాశం. ఈ చమత్కారాన్ని ఉద్దేశించుకునే మన గ్రంథాలలో చాలా చాలా ఉన్నాయి, నాకు చాలా గుర్తొస్తున్నాయి. కానీ అలా ముందుకెళ్ళిపోతే భాగవతం నడవాలి కదా. భాగవత విశేషాలే, ఇంకా భాగవతంలో చెప్పినవే అన్నీ చెప్పాలంటే మనకు 7 రోజులు కాదు 70 రోజులు కావాల్సి వస్తుంది. కాబట్టి నాకు 100 విషయాలు గుర్తొస్తున్నాయి. ఎందుకంటే ఏమేమి ప్రశ్నలు వేశారు మహాత్ములు, ఉపనిషత్తులలో ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలకు సమాధానాలన్నీ ఇక్కడ ఉన్నాయి. అందువల్ల చతుర్ముఖని దేహంబు ద్విధంబైన అట్టి రూపద్వయ విభాగంబు విభాగంబు ద్వార స్వరాట్టు అగు స్వయంభువ మనువు అని ఈ మనుస్వరూపమంతా చెబుతూ ఇలా ఇలా ఉన్నదయ్యా ఈ ఈ స్వరూపము, ఇది ఇంత గొప్పది అని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడు అన్నటువంటి విషయాలను మనకు అద్భుతంగా సూతుడు శౌనకాది మహామునులను ఉద్దేశించి చెబుతూ ఉన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో.